ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ నాలుగవ వీడియోలో కావ్య గ్రంథములను గురించి కొద్ది నిమిషములు మనం నేర్చుకుందాం. గత వీడియోలో చారిత్రక గ్రంథములను గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో కావ్య గ్రంథముల గురించి కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కావ్య గ్రంథములు అనగా ఏవు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము, ఈ ఐదు గ్రంథాలు కావ్య గ్రంథాలు లేదా జ్ఞాన సాహిత్యములు అని కూడా పిలుస్తారు. మొదటి ఏవు గ్రంథము ఎవరు రాశారు అన్నది ప్రత్యేకంగా నిర్ధారించి లేదు. అయితే తరువాత కీర్తనల గ్రంథం వచ్చేసరికి ఇంచుమించు 150 అధ్యాయాలు ఉంటాయి. 150 అధ్యాయాల్లో దావీదు భక్తుడు ఎక్కువ కీర్తనలు రాసి ఉన్నాడు. ఇకపోతే సామెతల గ్రంథము భక్తుడైన సొలొమోను రాసినట్లు మనకు పెద్దలు తెలియపరిచి ఉన్నారు. అదేవిధముగా ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము కూడా మనకు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారి ద్వారా వ్రాయించబడినట్లు భక్తులు మనకు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కావ్య గ్రంథములు యవనస్తులు ప్రత్యేకంగా చదవవలసి ఉంటుంది. ఎందుకంటే యవనస్తులకు జ్ఞానం నేర్పుతుంది. యవనస్తులు ఏ విధి విధానాల్లో నడుచుకోవాలి అనేటువంటి విధి విధానాలన్నీ కూడా మానవుని యొక్క మనుగడ, మానవుని యొక్క జీవితము అంతా కూడా ఈ యొక్క ఐదు పుస్తకములలో వ్రాయబడి ఉంటుంది. ఈ ఐదు పుస్తకములు కనుక చదివినట్లయితే ఇంచుమించు శాస్త్రవేత్తలకు మించినటువంటి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారని నేను మనఃపూర్వకముగా వేడుకొనుచున్నాను. ఈ ఐదు గ్రంథములలో మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఏవు గ్రంథము. ఏవు గ్రంథము మనకు మానవుని యొక్క శ్రమలను గూర్చియు, మానవుని జీవిత నాటకీయమును గూర్చియు మనకు తెలియపరుస్తుంది. అదేవిధముగా ఏవు గ్రంథములో శాస్త్రవేత్తలకు సైతము కూడా అంతుపట్టనటువంటి దేవుని సృష్టి మర్మమును, దేవుని జ్ఞానమును లిఖించబడి ఉన్నవి. అదేవిధముగా మొదటి అధ్యాయములో పరలోక రాజ్యములో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా లిఖించబడి ఉంటాయి. రెండవదిగా మనం మాట్లాడుకున్నట్లయితే కీర్తనల గ్రంథము, ప్రభువును స్తుతించుటను, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కీర్తనల గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. ఇంకా సామెతల గ్రంథం వచ్చేసరికి సామెతల గ్రంథము చాలా ప్రధానమైనది. తెలివినిచ్చు పుస్తకము అని కూడా సామెతల గ్రంథమునకు పేరు పెట్టబడింది. ఈ సామెతల గ్రంథము ద్వారా జ్ఞానమును, వివేచన కలుగుతాయి. కాబట్టి ఎక్కువగా యవనస్తులు సామెతల గ్రంథమును చదువుటకు ప్రయత్నించండి. ఇక నాలుగవదిగా ప్రసంగి గ్రంథము. ప్రసంగి గ్రంథము మనకేమి తెలియపరుస్తుందంటే దేవుడు లేకుండా సమస్తము వ్యర్థమేనని తెలియపరుస్తుంది. దేవుడు కలిగి ఉంటేనే మనకు ఎన్ని ఉన్నా ప్రయోజనం, దేవుడు లేకుంటే మనకు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదని ఈ యొక్క ప్రసంగి గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అందుకే ఆ గ్రంథం అంతా కూడా వ్యర్థం, వ్యర్థం, సమస్తము వ్యర్థమే, చిన్ననాటిలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమని చివరలో మనకు చెప్పి ముగించేస్తాడు భక్తుడు. అదేవిధంగా పరమగీతముల గ్రంథమును మనం పరిశీలన చేసినట్లయితే పరమగీతముల గ్రంథము పరలోకము నుండి వచ్చినటువంటి గీతము అని పిలుస్తారు. ఈ పరమగీతముల గ్రంథము దేవునికి సంఘమునకు ఉన్నటువంటి ప్రేమను తెలియపరుస్తుంది. ఇంకా అదియుగాక దేవునిపై సంఘానికి ఉన్నటువంటి ప్రేమని, సంఘముపై దేవునికి ఉన్నటువంటి ప్రేమని తెలియపరుస్తుంది. ఇంకా
వివాహేతర సంబంధమైనటువంటి అనేక విషయములను మనము పరమగీతముల గ్రంథములలో చూసుకొనవచ్చు. కాబట్టి ఈ ఐదు గ్రంథాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు, అందుకే వీటికి జ్ఞాన సాహిత్యములు అని కూడా పేరు పెట్టారు. జ్ఞానము నేర్చుకున్నటకు మనకు ఉపయోగపడేటువంటి గొప్ప పుస్తకములు, ప్రామాణిక పుస్తకములు. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు కూడా ఈ యొక్క ఐదు పుస్తకములను చదువుటకు ప్రయత్నించుడి. ప్రభువు నా ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఆమేన్.